మన కొత్త నవల మూడో భాగం. రెండో భాగంలో మోహన్ ప్రభాకర్ ఇంటికి భోజనానికి వస్తాడు. అక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత అందరితోటి సాయంత్రం సినిమా ప్రోగ్రాం ఉంది అని చెప్తాడు. టికెట్లు బుక్ చేశానని అంటాడు. ఇక ఇప్పటి నుంచి ఏ సినిమా అతనితో మాటలు కలపాలని కుతూహలంగా అడిగింది గౌరీ. సస్పెన్స్ ఇప్పుడు చెప్పను, లేకపోతే మీలో ఎవరైనా ఊహించి చెప్పండి, ఎంత అంటే అంత పందెం కాస్తాను అన్నాడు మోహన్. ఆ పందెం ఎంతో ఏమిటో మీరే చెప్పేయండి, మళ్ళీ గౌరీనే అంది. నేనే పందెం కాసి నేనే చెప్పడం బాగుండదు, మీలో ఎవరైనా చెప్పండి అంటూ నీలవేణికేసి చూశాడు. నీలవేణి గిన్నెలు సర్దడంలో నిమగ్నురాలై ఉంది. అందరూ వాదించుకుని చివరికి 100 రూపాయలు పందెం అనుకున్నారు. ఆ సినిమా పేరు గౌరీ చెప్పి మోహన్ దగ్గర 100 రూపాయలు బహుమానం గౌరీ అందుకోవాలని నలిని కోరిక. మీ అక్క చెల్లెళ్ళు ఓ జట్టు, మా చెల్లెలు నేను ఓ జట్టు అన్నాడు ప్రభాకరం. నలిని ఏదో అభ్యంతరం చెప్పేలోగా అలాగే అనేశాడు మోహన్. నీలవేణి మాత్రం మాట్లాడలేదు. నీల, మనం ఓడిపోకూడదు అన్నాడు ప్రభాకరం. దానికి నీలవేణి మాట్లాడలేదు. అందరూ తల బ్రద్దలయ్యేలా ఆలోచిస్తున్నారు. సాయంత్రంలోగా అతను తీసుకువెళ్లబోయే సినిమా పేరు చెప్పకపోతే అందరూ కలిసి అతనికి 100 రూపాయలు ఇచ్చుకోవాలి, అది పందెం. గౌరీ 4-5 సినిమా పేర్లు చెప్పింది. అలా కుదరదు, మీరు సరిగ్గా ఊహించి అది కాగితం మీద రాసి ఇవ్వాలి. అంతేగాని నేను అవును అనే వరకు మొత్తం తెలుగు సినిమా పేర్లన్నీ చెప్పడం కాదు అన్నాడు మోహన్. నటీనటులు ఎవరో చెప్పండి, లేకపోతే వేరేగా ఏదో ఒక క్లూ అందివ్వండి అని అడిగారు. నాగేశ్వరరావు, సావిత్రి, ఇంతకన్నా ఏం చెప్పను అన్నాడు మోహన్. వాళ్ళిద్దరూ అలా చనువుగా మాట్లాడుకుంటుంటే నలినికి చాలా సంతోషంగా ఆశాజనకంగా అనిపించింది. తనకి ఆ సినిమా పేరు తడితే అది గౌరీకి చెప్పాలనుకుంది. మళ్ళీ అందరూ తీవ్రంగా ఆలోచించసాగారు. సాయంత్రం 5 గంటలు అయిపోయింది. అందరూ టీలు తాగారు. ఇంకో 1/2 గంట టైం ఉంది, గుర్తు చేశాడు మోహన్. నీలా, నువ్వే సహాయం చేయవా, నెగ్గితే వాళ్ళు డబ్బు కాజేస్తారు, ఓడిపోతే అందరి తరపున నేను వాడికి డబ్బు ఇచ్చుకోవాలి దీనంగా అన్నాడు ప్రభాకరం. తిరిగి మోహన్తో అన్నాడు, ఎరక్కపోయి నిన్ను ఈ పూట భోజనానికి పిలిచానురా అని. చేసిన తప్పు బాధపడితే పోదు, కుస్తీ పట్టు నవ్వాడు మోహన్. చూద్దాం, అప్పుడే ఎందుకు కంగారు పడతావు నెమ్మదిగా అంది నీలవేణి. అందరూ సినిమాకి వెళ్ళడానికి తయారయ్యారు. నలిని, గౌరీ తమకు తోచిన పేరు చెరో చీటీ మీద రాశారు. మీ అన్నా చెల్లెలు కూడా రాసివ్వండి మోహన్ అన్నాడు. నేను రాయను, మా చెల్లెలే రాస్తుంది అని. నీలా, నువ్వు కూడా ఏదో ఒకటి రాసియ్యి అన్నాడు. నీలవేణి 10 చిన్న చిన్న చీటీల మీద 10 సినిమా పేర్లు రాసింది. వాటిని సన్నగా చుట్టి 2 చేతుల్లోకి తీసుకుని బాగా కలిపి మంచం మీద వేసి వాటిలోంచి ఒకటి తీసుకుని వచ్చి అన్నగారి చేతికి ఇచ్చింది. మొదట నలిని తన చీటీ తీసి చూపించింది. మాంగళ్య బలం అని రాసింది. తర్వాత గౌరీ తన చీటీ తీసి చూపించింది. మంచి మనసులు అని రాసింది. ప్రభాకరం చెల్లెలు ఇచ్చిన చీటీ తీసి చూశాడు. ఆరాధన పైకి అనేశాడన్నమాట. మోహన్ కళ్ళలోకి వింత కాంతి వచ్చింది. తన పర్సులోంచి సినిమా టికెట్లు తీసి టీపాయ్ మీద పెట్టాడు. ఆరాధన సినిమా టికెట్లు అవి. మోహన్ నీలవేణికేసి ఆరాధనగా చూశాడు. కానీ నీలవేణి చూపులు సినిమా టికెట్ల మీద నిలిచి ఉన్నాయి. మా చెల్లెలంటే ఏమిటనుకున్నావు సంబరంగా అన్నాడు ప్రభాకరం. కాదండం లేదుగా నవ్వు దాచుకుంటూ అన్నాడు మోహన్. నలిని ముఖం మాడిపోయింది. ఈ పందెం గౌరీ గెలుచుకుంటే అది మోహన్తో పెళ్లి కుదిరినట్టేనని నా నమ్మకం పెట్టుకుంది నలిని. వెంటనే పని ఉన్న దానిలా అక్కడి నుండి వెళ్ళిపోయింది. గౌరీ కూడా మొదట అదోలా అయినా మళ్ళీ వెంటనే సర్దేసుకుంది. మా బావ బెంగ తీరింది, ఎక్కడ 100 రూపాయలు పోతాయేమోనని బెంగ పెట్టుకున్నాడు అంది నవ్వేస్తూ. మా చెల్లెలు నన్ను బాధపడినిస్తుందా గర్వంగా అన్నాడు ప్రభాకరం. ఆ మాటలేవి మోహన్ చెవిన పడ్డం లేదు. ఇది అతనికి శుభ సూచకంగా అనిపించింది. ఎవరూ లేనప్పుడే ఆ 100 రూపాయలు ఇచ్చే నెపంతో నీలవేణితో 4 మాటలాడాలనుకున్నాడు. మరి పందెం డబ్బు ఒప్పుకున్న ప్రకారం నీలవేణికి ఇచ్చేయండి అంది గౌరీ. పందెం డబ్బు అనేసరికి ఉలిక్కిపడి తలెత్తి చూసింది నీలవేణి. ఆ చూపుల్ని తన చూపులతో బంధిస్తూ అన్నాడు మోహన్. నేను ఇలా పందెం కడతానని దానిలో ఓడిపోతానని అనుకోలేదుగా, డబ్బు తీసుకురాలేదు అన్నాడు. ఓడిపోయినందుకు బాధపడతావేమిట్రా ప్రభాకరం హాస్యం చేశాడు. ఇప్పుడే కాదు ఎప్పుడూ బాధపడను, పైపెచ్చు సంతోషంగా ఉంది సంతోషంగా అన్నాడు మోహన్. ఎవరైనా గెలిస్తే సంతోషిస్తారు కానీ ఓడిపోతే సంతోషిస్తారేమిట్రా అన్నాడు అతను. కొన్నిసార్లు ఓడిపోవడంలో ఎంతో ఆనందం దొరుకుతుంది అంటూ నీలవేణికేసి చూశాడు. అప్పుడే వెనక్కి తిరిగి లోపలికి వెళ్తోంది నీల. అది వరకు తనను చూడగానే నీలవేణి లోపలికి వెళ్ళిపోతుంటే
మోహన్కి బాధ, అప్పుడప్పుడు కించిత్ కోపం కూడా కలిగేది. ఇప్పుడు అలా అనిపించలేదు. నీలవేణి తనదే అన్న ధైర్యం కలిగినట్టుగా ఉంది. 2-3 సార్లు పిలవగా నళిని గదిలోంచి వచ్చింది. పందెంలో ఓడిపోయినందుకు నళిని బాధపడుతోందని మోహన్ గ్రహించాడు. కానీ నళిని మనసులోని అభిప్రాయం, ఆశ అతనికి తెలియవు. నెగ్గిన నీలవేణి గర్వంతో ఎగిరిపడలేదు. గౌరీ ఉడుక్కుపోలేదు. వాళ్ళిద్దరికన్నా వయసులో పెద్దది. సరదాగా కట్టిన పందెంలో ఓడిపోయినందుకు నళినికి ఎందుకో అంత బాధ అతనికి అర్థం కాలేదు. అందరూ సినిమాకు బయలుదేరారు. నళిని ముభావంగానే ఉంది. నీలవేణి ఎప్పుడూ సైలెంట్గానే ఉంటుంది. ఇంటర్వెల్లో ఎలాగో వీలు చేసుకుని నీలవేణిని అడిగాడు, ఎలా ఊహించారు మీరు ఆ సినిమా అని? అని ఇందులో ఊహించేదేముంది? 10 సినిమా పేర్లు రాశాను, లాటరీ పద్ధతిలో తీశాను. అది మామూలుగా అంది. ఇందులో గొప్పేం లేదు అన్నట్లు. ఈ అమ్మాయికి ప్రేమంటే ఏమిటో తెలియదేమో, లేకపోతే తను ఇంత కుతూహలం చూపిస్తుంటే ఏమాత్రం గ్రహించలేదా అనిపించింది మోహన్కి. ఈ సినిమా ఇదే మొదటిసారా చూడడం అని అడిగాడు. 3వసారి అంది నీల. అంత పొడి పొడిగా జవాబులిచ్చే నీలవేణితో ఇంకా మాటలు ఎలా పెంచాలో తెలియక అతను మౌనంగా ఉండిపోయాడు. నళిని ఆ రాత్రంతా చిరాగ్గానే ఉంది. అకారణంగా పిల్లల్ని విసుక్కుంది. భార్య విసుగు ప్రభాకరానికి అర్థం కాలేదు. భోజనాలయ్యి అందరూ పడుకున్నారు. నళిని గదిలోకి వస్తూ భర్త మంచం కేసి చూసింది. గుండెల మీద చేతులుంచుకొని పడుకున్నాడు ప్రభాకరం. పడుకున్నారా అని అడిగింది దగ్గరకు వస్తూ. లేదు అంటూ కళ్ళు తెరిచాడు అతను. మంచం చివర కూర్చుంటూ ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా అంది, ఎల్లుండి మోహన్ వాళ్ళ అమ్మగారు వస్తున్నారట. ముందు మోహన్ దగ్గర కదిపి చూడండి, తర్వాత ఆవిడ దగ్గర కదపొచ్చు. ముందు అతని అభిప్రాయం తెలుసుకోవాలిగా. అదో ఇంటిది అయిపోతే మా అమ్మకి ఇక దిగులుండదు. మా అన్నయ్యలు దాని విషయమే పట్టించుకోవడం మానేశారు. బొత్తిగా స్వార్థపరులైపోయారు అంది నళిని. నీకు మొదటే చెప్పాను, మోహన్ దగ్గర పెళ్లి విషయాలు కదిపి వాణ్ణి మొహమాటంలో పెట్టదలుచుకోలేదని ప్రభాకరం అన్నాడు. అది వరకే భర్త దగ్గర ఈ విషయం కదిపింది, అతని అభిప్రాయం చెప్పాడు. ఇందులో తప్పేముంది? మీ ఇద్దరికీ స్నేహం కాబట్టి చనువుగా చెప్తారని చెప్పమన్నాను అంది నళిని. అందుకే ఇలాంటి విషయాలు అడిగి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అన్నాడు ప్రభాకరం. ఇబ్బంది ఏమిటి? నేను అడిగే కన్నా మీరు అడిగితే బాగుంటుంది. వాళ్ళ అమ్మగారితో మీరు చెప్పే కన్నా నేను చెప్తే బాగుంటుంది అంది. ప్రభాకరం మాట్లాడలేదు. నళినికి కోపం వచ్చేసింది. మీ నాన్నగారి మొహమాటమే మీకు వచ్చింది. ఆయనలా తగలేయడానికి ఆ ఆస్తే లేదు కానీ అన్నది. ఎంత పెట్టి పుడితే అంతే. లేని వాటి కోసం బాధపడే అలవాటు నాకు లేదు విసుగుని అణుచుకుంటూ అన్నాడు ప్రభాకరం. మీ నాన్నగారు ఆనాడు ఆదుకొని చదువు చెప్పించకపోతే మోహన్ ఈనాడు ఇలా ఉండగలిగేవాడా? తండ్రిలాగే ఏ పౌరోహిత్యమో చేసుకుంటూ బ్రతుకు వెళ్ళదీయాల్సి వచ్చేది. ఆ మాత్రం అడిగే చనువు అధికారం మీకు లేవా? నిలదీసినట్టే అడిగింది నళిని. అదే నాకు ఇష్టం లేదు. ఆనాడు ఆదుకున్నాం కదా అని మోహన్ని మొహమాటంలో ఇబ్బందిలో పెట్టలేను. అలా అడిగేవాడిని అయితే నీల గురించి అడగలేకే ఊరుకొన్నానా అన్నాడు ప్రభాకరం. అదా సంగతి, మరి చెప్పరేం? నళిని ముఖం జేవురించినట్టు అయింది. ఏమిటి? తెల్లబోతూ అడిగాడు. అదే, మీ చెల్లెల్ని మోహన్కిచ్చే ఉద్దేశం ఉందన్న మాట మీకు మాట వరుసకైనా నాతో అన్నారా? అంతేలేండి, విసిరిగా లేచి నిలబడింది. ఎందుకు అనవసరంగా అపార్థం చేసుకుంటావు? గౌరీ గురించి ఈ మధ్యనే కదా నువ్వు చెప్పావు. మోహన్ని ఈ ఊళ్ళో చూసినప్పుడే నీల గురించి అడగాలనుకుని మళ్ళీ విరమించుకున్నాను. పెళ్ళి 100 ఏళ్ల పంట. ఈరోజు నేను అడిగానంటే మోహన్ కాదనకపోవచ్చు, కానీ నాకు అది ఇష్టం లేదు అన్నాడు ప్రభాకరం. నళిని విసురుగా లైట్ ఆఫ్ చేసి వెళ్ళి పడుకుంది. భర్త ఆశయం నళిని చేతకానితనంగా అనిపించింది. ఒకప్పుడు సహాయం చేశాం కదా అని అది ఆయుధంలో ప్రయోగించడం ప్రభాకరానికి ఇష్టం లేదు. కాసేపు సనికి పడుకుంది నళిని. ప్రభాకరం వినిపించుకున్నట్టు ఊరుకున్నాడు. నళిని తండ్రి పోయి 4 సంవత్సరాలైంది. ఆయన ఉండగానే పెళ్లి కూడా చేసేయాలని ఎన్నో సంబంధాలు చూశాడు. ఏ సంబంధం గౌరీకి నచ్చేది కాదు. తెచ్చిన ప్రతి సంబంధానికి ఏదో ఒక వంక పెట్టేది. పెళ్లి కొడుకు పొట్టి అనో, మరీ సన్నగా ఉన్నాడనో, కళ్ళు చిన్నవి ముక్కు పెద్దవి, ఇప్పుడే గుమ్మడికాయలో పొట్ట ఉందనో, ఇలా ఒక్క సంబంధాన్ని కూడా మెచ్చేది కాదు. గౌరీ పెద్ద అందగత్తె కాకపోయినా ఆకర్షణగా ఉంటుంది, అందులో ఆఖరి పిల్ల. ఇలా అయితే ఎలాగమ్మా గౌరీ, నేను ఉండగానే నిన్ను ఇంటిదాన్ని చేసేస్తే నాకు నిశ్చింతగా ఉంటుంది. నాకు ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు. నిన్ను కూడా ఓ ఇంటిదాన్ని చేసేస్తే నాకు నిశ్చింతగా ధైర్యంగా ఉంటుందమ్మా అన్నారు ఆయన. తండ్రి ఎంత నచ్చ చెప్పినా గౌరీ మెత్తబడేది కాదు. తన ఊహల్లో రాజకుమారుల్లాంటి వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకోవాలనుకుంది. ఏదో ఒకటి అని సరిపెట్టుకుంటే జీవితాంతం భరించాలి. అంత కర్మ తనకేం పట్టలేదు. తన ఊహల్లో లాంటి పెళ్లి కొడుకు దొరకకపోతే మానేస్తుంది. ఇలా ఊహల్లోనే బ్రతుకుతుంది. అంతేగాని మనసుకు నచ్చని వాడిని తను చచ్చినా చేసుకోదు.
ఇలా కన్యగానే ఉండిపోవడం ఎంతో హాయి అనుకుంది గౌరీ. గౌరీ ఊహల్లో రాజకుమారుడు పొడుగ్గా ఉండాలి, పొడుగుకు తగిన లావు ఉండాలి, ఎవరైనా చూశారంటే కళ్ళు మరల్చుకోలేకుండా ఉండాలి, తన అదృష్టాన్ని చూసి అందరూ ఈర్ష చెందాలి, అసూయతో కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఇలాంటి ఊహల్లో ఉండగానే తండ్రి పోయారు. గౌరీ పెళ్లి నిమిత్తం ఏమాత్రమో దాచిన డబ్బు వేరే ఖర్చులకి ఖర్చయిపోయింది. ఇప్పుడు అన్నగారులు అన్ని ఖర్చులు భరించి గౌరీ పెళ్లి చేయాలి. వాళ్ళకి అంత స్తోమత లేదు. వాళ్ళు ఇప్పుడు విసుక్కుంటున్నారు. అప్పుడు నాన్న అన్ని సంబంధాలు తీసుకొస్తే మొండితనంగా ప్రవర్తించింది. అందరూ దాని ఆట సాగనిచ్చారు. ఇప్పుడు మా సంసారాలే గడుపుకోలేక చస్తున్నాము. ఇంకా పెళ్ళి ఎలా చేయాలి? కట్టుకోనందుకు పెళ్ళానికి, కన్నందుకు పిల్లలకి కనీసం తిండి బట్ట అయినా చూసుకోవాలా అంటూ విసుక్కుంటున్నారు. తల్లిని చెల్లెల్ని ఒకేసారి ఒకరు దగ్గర అట్టి పెట్టుకోలేమంటూ ఓ కొడుకు తల్లిని, ఇంకో కొడుకు చెల్లెల్ని దగ్గర అట్టే పెట్టుకుంటున్నారు. కూతురు ఏం బాధపడుతోందని తల్లి బాధ, తల్లి దగ్గర లేకపోతే పరాయి చోటున ఉన్నట్లుగా కూతురి బాధ. అప్పుడు అలా కలలుగని కన్యగానే ఉండిపోవాలని నిర్ణయించుకున్న గౌరీ అన్నగారులు వదినగారులు విదిలింపులు చేదరింపులు ఎదురయ్యేసరికి ఆనాడు తండ్రి మాట వినకుండా తను ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించిందో బాగా అర్థమవసాగింది. తనకు కన్య చెరవడి తన ఇంటిది ఎప్పుడుకైనా అవుతుందా అన్న బెంగ పట్టుకుంది. అన్నగారులు ఎటువంటి సంబంధం తీసుకొచ్చినా ఒప్పేసుకోవాలనుకుంది. అన్నగారులు పెళ్లి కొడుకుల కోసం వేట మొదలెట్టారు. కానీ కట్నాలు వారి తాహతికి అందనంత దూరంలో ఉన్నాయి. అంతంత కట్నాలు ఇచ్చుకోలేక చౌకగా దొరికే పెళ్లి కొడుకు కోసం అన్వేషిస్తున్నారు. అన్నగారుల దెప్పుళ్ళు వదినగారుల చేదరింపులు పడలేక నలినికి ఉత్తరం రాసింది. కొద్ది రోజులు నీ దగ్గర ఉంటానంటూ నలిని వెంటనే రమ్మని రాసింది. ఇక్కడ మోహన్ను చూడగానే చంపుకున్న కోరికలు తలెత్తాయి గౌరీలో. మోహన్ తనని ఇష్టపడితే తనంత అదృష్టవంతురాలు ఉండదనుకుంది. అప్పుడు అన్నగారులు వదినగారులు ముక్కును వేరేసుకుంటారనుకుంది. ఇప్పుడు గౌరీ మోహన్ గురించి కలలు కంటోంది. ఈ పూట అతను చాలా బాగా మాట్లాడాడు, అంటే తనంటే ఇష్టం ఉన్నట్లే అనుకుంది. మోహన్ ఎంత హుందా అయినవాడు, తనకేం, తను హుందాగానే ఉంటుంది. తండ్రి పోవడంతో అన్నగారులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. కానీ మోహన్ కట్నం అడగకపోవచ్చు, కట్నం ఆశ ఉన్న మనిషిలా కనపడలేదు. అతనికేమిటి, అతనే రెండు చేతులా సంపాదించుకుంటున్నాడు, పర్ల సొమ్ముకి ఆశపడతాడేమిటి? అసలు ఇన్నాళ్ళు తను అతనికి దూరంగా ఉండిపోయింది. కానీ లేకపోతే ఈపాటికే అతను తన వాడయ్యేవాడు అనుకుంది గౌరీ. అదే గదిలో మరో మంచం మీద నీలవేణి నిశ్చింతగా నిద్రపోతుంది. ఆ రోజు మోహన్ కాసిన పందెంలో నెగ్గినందుకు నీలవేణికి ఏం సంతోషంగా లేదు. అసలు ఆ విషయమే మర్చిపోయింది. కానీ మోహన్ ఆ విషయం మర్చిపోలేదు. అతనికి విజయం సాధించినట్టుగా ఉంది. పెద్ద పోటీలో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ కొట్టేసినంత ఆనందంగా ఉంది. నీలవేణి మొహమాట అస్త్రాలు. ఈ రోజుల్లో పిల్లల్లా చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం కాదు. అందులో తనకై తానో ప్రపంచం సృష్టించుకొని దాంట్లో తనే ఒంటరిగా ఉండడానికి అలవాటు పడిపోయింది. నీలవేణిని నెమ్మదిగా మామూలు ప్రపంచంలోకి తీసుకురావాలి అనుకున్నాడు. ఆ రాత్రంతా మోహన్ కళ్ళ ముందు నీలవేణి రూపం తప్ప అతనికి ఏమీ కనపడలేదు. అలాగే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. నలిని రెండు రోజులు చాలా ముభావంగా ఉంది. భర్తతో అసలు మాట్లాడలేదు. ప్రభాకరానికి కారణం తెలుసు కాబట్టి అలా ఉన్నావేం అని అడగలేదు. భర్త తనని కాదన్నట్టుగా ఉండడంతో నలినికి మరీ ఒళ్ళు మండింది. ఈయన గారు అడగకపోతే దిగబడిందా? మోహన్ సరదా అయినవాడే, తను అడిగితే సరి, ఆ తల్లి వచ్చాక ఆవిడ దగ్గర కూడా చెప్పవచ్చును, లేకపోతే తల్లి కొడుకు ఉన్నప్పుడు మెల్లగా చెప్తే సరి అని సమాధానపడింది. మోహన్ ఆ రోజు ఆఫీస్ నుండి తిన్నగా ప్రభాకర్ ఇంటికి వచ్చేశాడు. నలిని లోపల పనిలో ఉంది. గౌరీ పక్క వాటా వాళ్ళ అమ్మాయితో సినిమాకు వెళ్ళింది. ప్రభాకరం ఇంకా ఇంటికి రాలేదు. మోహన్ వచ్చేసరికి నీలవేణి పూలమాల కడుతూ హాల్లోనే ఉంది. అతన్ని చూస్తూనే నీలవేణి లేచి నిలబడింది. మీ అన్నయ్య రాలేదా? నీలవేణి లోపలికి వెళ్ళిపోయిందంటే మళ్ళీ కనబడదని పలకరింపుగా అడిగాడు. లేదు అని పూలపళ్ళెం తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒక నిమిషం ఉండండి అంటూ ప్యాంట్ జేబులోంచి పర్సు తీశాడు. దాంట్లోంచి 100 రూపాయల నోటు తీసి, ఇదిగో మీ పందెం డబ్బు అన్నాడు ఆ నోటుని నీలవేణికి ఇవ్వబోతూ. నీలవేణి ఆ నోటుని అందుకోలేదు. అన్నయ్యకి ఇవ్వండి అంది. మోహన్ ఎంతో ఆనందంగా తన మనసునే గుప్పెట్లో పెట్టి ఇచ్చినంత సంతోషంగా చేయి చాపాడు. కనీసం నీలవేణి ముఖంలో ఆశ్చర్యం కూడా లేదు. జడ పదార్థం అంటే ఇలాగే ఉంటుందేమో, ఇలాంటి వాళ్ళని చూసే ఆ మాట ఉపయోగించారేమో అనిపించింది మోహన్కి. అయినా అతను నిరుత్సాహపడలేదు. పందెం నెగ్గింది మీరైతే మీ అన్నయ్యకి ఎందుకు ఇస్తాను? నీలవేణిని పరీక్షగా చూస్తూ అన్నాడు. అది అన్నయ్య కోరిక మీద రాశాను, అన్నయ్యకే ఇవ్వండి అంది నీలవేణి. పందెం కట్టింది నేను, దానిలో నెగ్గింది మీరు, నేను మీకే ఇవ్వాలి, ఆ తర్వాత మీ ఇష్టం అంటూ ఇవ్వబోయాడు. అది అన్నయ్య కోరితే రాశాను, కానీ
నేను పందెంలో నెగ్గాలనే తాపత్రయంతో రాయలేదు అనేసి లోపలికి వెళ్ళిపోయింది. మోహన్ నిర్విన్నుడైనట్లు అలాగే నిలబడిపోయాడు. ఆ రోజు స్టేషన్లో తన ప్రవర్తనని అబద్ధం చేసుకుందా, సభ్యత కోసమైనా నవ్వదే అనుకున్నాడు. ఏమిటి అలా నిల్చున్నావు, నిలబడి నిద్రపోతున్నావా అంటూ వచ్చాడు ప్రభాకరం. మోహన్ వెనక్కి తిరిగి బలవంతంగా నవ్వాడు. ఎంతసేపు అయింది వచ్చి, కూర్చో అన్నాడు తను కూర్చుంటూ. ఇంత క్రితమే, మోహన్ కూర్చుంటూ అన్నాడు. అప్పుడే నలిని వచ్చింది, మోహన్ను పలకరించింది. వాళ్ళిద్దరికీ టిఫిన్ ఇచ్చి లోపలికి వెళ్తుంటే ప్రభాకరం అడిగాడు, నీలా గౌరీ కనబడదే అని. గౌరీ పక్క వాళ్లతో సినిమాకు వెళ్ళింది అని చెప్పింది. మరి నీలా గదిలో ఉందేమో అనేసి లోపలికి వెళ్ళిపోయింది నలిని. మోహన్ పర్సులోంచి డబ్బు తీసిస్తూ, ఇదిగో పందెం డబ్బు అన్నాడు. నెగ్గింది మా చెల్లెలైతే నాకిస్తావేమిటి అన్నాడు ప్రభాకరం నవ్వుతూ. మీ చెల్లెలు పందెంలో నెగ్గాలనే తాపత్రయంతో రాయలేదట, నీ కోరిక మీద రాసిచ్చిందట, ఇది నీకే ఇవ్వాలిట అన్నాడు అతను. ప్రభాకరం మోహన్ కళ్ళలోకి చూశాడు. ఇంత క్రితం మోహన్ ఇవ్వబోతే నీలవేణి ఏదో అని ఉంటుందని అతను గ్రహించాడు. కానీ నీల ఎవరిని పరుషంగా మాట్లాడే మనిషి కాదే, తీసుకోవడానికి మొహమాట పడిందేమో అంతే అయి ఉంటుంది అనుకున్నాడు. మీరు సరదాగా పందెం కాసుకున్నారు కాబట్టి అది నీలకే చెందుతుంది, లేకపోతే లేదు, మధ్యన నాకెందుకు అని మోహన్తో అని నీలా అని పిలిచాడు. మోహన్ వారించే లోపలే ప్రభాకరం పిలిచేశాడు. నీలవేణి వచ్చి గుమ్మంలో నిలబడింది. మోహన్ పందెం డబ్బులిస్తాడుట అని మోహన్తో ఇవ్వు అన్నాడు. నాకెందుకు కంగారుగా అంది నీల. మోహన్ సరదాగా ఇస్తున్నప్పుడు కాదనకూడదు, తీసుకుని మళ్ళీ ఇచ్చేయిపోని అన్నాడు. ప్రభాకరం మాటలు మోహన్కు నచ్చలేదు. ఏమాత్రం ఉత్సాహం లేకుండా ఇచ్చాడు మోహన్. తప్పనిసరిగా తీసుకుని తిరిగి మళ్ళీ ఇచ్చేయబోయింది నీలవేణి. మోహన్ నీలవేణి కళ్ళల్లోకి చూస్తూ నిదానంగా అన్నాడు, ఏదైనా సరే ఒకసారి ఇచ్చాక వెనక్కి తిరిగి తీసుకోవడం నాకు అలవాట్లేదు అని. అతని చూపుల్లో చిక్కబడిన తన చూపులు విడదీసుకొని నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది నీలవేణి. మీ అమ్మగారు వచ్చారా ప్రభాకరం అడిగాడు. ఆ, మీ చెల్లెల్ని ఓసారి తీసుకురమ్మంది, ఆ మాట చెబుదామంటే మీ చెల్లెలు ఒక్క నిమిషం కూడా నిలబడదు అంటూ బలవంతంగా నవ్వాడు. ప్రభాకరం మోహన్ కేసి సాలోచనగా చూశాడు. నలిని కాఫీ తీసుకొచ్చి అక్కడే కూర్చుంది. మోహన్ని వాళ్ళమ్మ వచ్చిందా అని అడుగుతోంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు ప్రభాకరం చెవిన పడడం లేదు. మోహన్ అలా ఎందుకన్నాడా అని ఆలోచిస్తున్నాడు. నీల ఏదైనా అందేమో, మోహన్ వస్తేనే నీల అక్కడి నుండి వెళ్ళిపోవాలని చూస్తుంది. మోహన్ మీద నీలకి సదాభిప్రాయం లేదా? మోహన్ మంచివాడే, ముఖ్యంగా ఈ కుటుంబం అంటే వెర్రి అభిమానం, గౌరవం. సహజంగా కూడా మోహన్ ఎవరిని నొప్పించడు అని ఆలోచించసాగాడు. మీ అమ్మగారిని తీసుకురండి నలిని అంది. చెప్తాను అన్నాడు మోహన్. ఆ రాత్రి భోజనాలు అయ్యాక నలిని వంటగది సర్దుకుంటుంటే ప్రభాకరం చెల్లెల్ని మాటల్లో పెట్టి మధ్యలో మోహన్ విషయం కదిపాడు. మోహన్ పరాయివాడు కాదు నీలా, మన ఇంట్లో మనిషి లాంటి వాడే. మోహన్కి మన కుటుంబం అంటే అమితమైన గౌరవం, అభిమానం. అమ్మా నాన్నగార్లని ఎంత గౌరవించేవాడో మనల్ని అలాగే గౌరవిస్తాడు. మంచి స్నేహభావం కలవాడు. అతన్ని చూసి నువ్వు భయపడక్కర్లేదు అని అన్నాడు. నాకు భయం ఏమిటన్నయ్యా అంది నీల. భయం అంటే భయమని కాదు, అతను మనవాడేనని చెప్తున్నాను. మోహన్ వస్తేనే నువ్వు పారిపోతావు, చెడ్డవాళ్ళకు దూరంగా ఉండాలి కానీ మంచి వాళ్ళకు కాదు అన్నాడు ప్రభాకరం. నీలవేణి మౌనంగా ఉండిపోయింది. సహజంగా ఒంటరితనానికి అలవాటు పడిపోయిన నీలవేణి మనసు కూడా ఒంటరిదే. అక్కగారింట్లో కూడా అక్కగారి పిల్లలతో కలిసిపోయినట్టుగా సొంత అక్క అయినా అక్కగారితో కూడా చనువుగా మాట్లాడేది కాదు. అక్క ఇద్దరి కూతుళ్ళు, నీలవేణి ఈవిడిది ఒక అమ్మాయి, ఇంకో అమ్మాయి తనకన్నా రెండేళ్లు చిన్నది, వాళ్లతోనే చనువుగా మాట్లాడేది. అక్క కొడుకులు తనకన్నా పెద్దవాళ్ళు, అందులో వాళ్ళదొక తరహా. అమ్మాయిల్ని ఏడిపించడం, వాళ్ళ గొప్పలు వాళ్లే చెప్పుకోవడం, తల్లి తండ్రి ఒక ఏడాది తేడాలో పోవడంతో నీలవేణి మూగదైందనే చెప్పాలి. తను ఒంటరి అనే భావం మనసులో బలంగా నాటుకుపోయింది. అమ్మా నాన్నలకి ఆఖరి పిల్ల, అందులో గారాభంగా పెరగడం, తల్లిదండ్రుల్ని వదిలి ఎక్కడికి వెళ్ళకపోవడంతో, తల్లి పోవడంతో, ఒళ్ళు తెలియని జ్వరంతో మంచమెక్కిన నీలవేణి చాలా రోజులకు కానీ కోలుకోలేదు. కొంచెం కోలుకోబోతుంటే హఠాత్తుగా తండ్రి మరణించడంతో షాక్ తిన్నట్టు అయింది, మూగదానిలా అయిపోయింది. తండ్రి డబ్బు ఏమీ మిగల్చలేదు. తను ఇంకొకరికి బరువు అనే భావం మనసుని ములులా గుచ్చుకోసాగింది. ఇప్పుడు చదువు అయిపోయింది, నీలవేణికి ఉద్యోగం చేయాలనుంది. పేపర్లో చూసిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తోంది. ఇంటికెళ్లిన మోహన్ మనసు కుదురుగా లేక అశాంతిగా ఉన్నాడు. నీలవేణిని అతను అపురూపంగా ఊహించుకున్నాడు. నీలవేణిని చూడాలనున్నా. వాళ్ళ అక్కయ్య ఇంటికి వెళ్లేంత చనువు లేక తన ప్రేమని తనలోనే దాచుకున్నాడు.
నీలవేణి వస్తుందంటే అతని మనసు ఉరకలు వేసింది. కళ్ళు కన్నంతసేపు పట్టలేదు. అతని సంతోషం అంతా ఊదేసినట్టు ఎగిరిపోయింది. అతను నీలవేణి గురించి ఆలోచించసాగాడు. ఎందుకు నీలవేణి అలా ఉంటుంది? నీలవేణి చిన్నపిల్ల కాదు, ప్రేమని అర్థం చేసుకోలేనంత పసిది కాదు, సంస్కారం తెలియని మూర్ఖురాలే అనిపించదు. మరి నీలవేణి చిన్నతనంలో ఇలా లేదు, ఎంతో చురుగ్గా ఉండేది. పరిస్థితుల ప్రభావం ఆమెను అలా చేశాయేమో. అదే అయితే నీలవేణిలో ఉండే భయమో బెదురో పిరికితనమో ఏదైనా కానీ అది తను పోగొట్టి నీలవేణిని మళ్ళీ పూర్వపు నీలవేణిలా తను తయారు చేయాలి అనుకున్నాడు. అలా అనుకున్నాక అతని మనస్సు ఊరట చెందినట్టుగా అనిపించింది. అప్పుడు నీలవేణి శుద్ధ అమాయకురాలిలా లంగా జాకెట్లు వేసుకున్నంత పసిపిల్లలా అనిపించింది. కారణం ఏదైనా కానీ నీలవేణి మనిషి ఎదిగినట్టుగా మనసు ఎదగలేదని అనుకున్నాడు. కొంతమంది అంతే, వాళ్ళ చుట్టూ ఓ గిరిగీసుకుని దాంట్లోనే ఉండిపోతారు. ఆ ప్రపంచంలోకి ఎవరిని రానియరు, వాళ్ళు బయటికి రావాలనే చూడరు. అలాంటిదే నీలవేణి తత్వం. నీలవేణిని ఆ ఒంటరి ప్రపంచంలోంచి మెల్లమెల్లగా బయటకు తీసుకురావాలి, బయట గాలి పీల్చుకునేలా చేయాలి, మనుషులంతా ఒక్కటే అయినా ఒక్కలా ఉండరని తెలియజేయాలి అనుకున్నాడు. తల్లి భోజనానికి పిలవడంతో ఆలోచనలు పక్కకు నెట్టి లోపలికి వెళ్ళాడు మోహన్. ఓకే, మూడో భాగం ఇక్కడితో ఆపేద్దాం, నాలుగో భాగంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.